సత్యం టీవీ వీక్షకులకు నమస్కారం ఈరోజు పద్మవిభూషణ్ పురస్కార సందర్భంగా కొంతమంది ప్రముఖులకి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది దానికి సంబంధించి ఇప్పుడు చర్చను కొనసాగిస్తున్నాం అన్నయ్య ప్రధానంగా మన దేశంలో ఒక రంగంలో విశేష కృషి చేసిన వాళ్ళకి దేశంలో అత్యుత్తమైన పౌర పురస్కారాలని ఇవ్వడం సర్వసాధారణం ప్రతి రిపబ్లిక్ కానీ లేదంటే స్వతంత్ర దినోత్సవానికి ముందు రోజు వీటిని ప్రకటిస్తుంటారు మన రాష్ట్రానికి సంబంధించి ఈ సంవత్సరం మాజీ ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారికి మెగాస్టార్ మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి గారికి పద్మ విభూషణ ప్రకటించారు అయితే మనకున్న ఒక చిన్న సందేహం ఏంటంటే రాజకీయంగా రాణించి అంతకుముందు సినీ రంగంలో కూడా శిఖరాగ్రానికి చేరుకున్న నందమూరి ఎన్టీ రామారావు గారిని ఈ పద్మ విభూషణ్ దానికి కారణం ఏమిటన్య ఎందుకు ఎందుకు అసలు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కానీ ఆ గుర్తించలేదు ఎందుకు ఎన్టీ రామారావు గారు ఇప్పుడు ప్రధానంగా పద్మభూషణ్ పద్మ విభూషణ్ పద్మశ్రీలు ఇవన్నీ కూడా మనకి వివిధ రంగాల్లో సేవలు చేసిన వారికి ఇస్తారు అనేది బయటికి మనం చెప్పుకుంటున్న అంశం కానీ అవార్డులు ఎప్పుడూ కూడా రాజకీయ లాభీ కోసం అధికారంలో ఉన్న పార్టీలు సంబంధిత పర్సనాలిటీలను తమకు అనుకూలంగా వాడుకోవడం కోసం ఇచ్చే అవార్డులుగానే చాలామంది వీటిని చూస్తారు అయితే చాలామంది అవార్డులు వారు చెప్పే మాటలుగా దీన్ని కొట్టిపారేస్తారు అయితే ఇందులో వాస్తవాలు కూడా ఉన్నాయి ఏదైనా మన తెలుగు రాష్ట్రానికి చెందిన మెగాస్టార్ చిరంజీవి గారికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి దేశంలో అత్యున్నత పురస్కారాల్లో రెండవదైన అంటే భారతరత్నం తర్వాత స్థానాల్లో ఉన్న పద్మవి ఇవ్వడం మనందరికీ గర్వకారణం అయితే ఇప్పుడు ఇది నిజంగా వారి టాలెంట్ని గుర్తించి ఇచ్చారా లేదు రాజకీయ ప్రయోజనాల కోసం ఇచ్చారా అనేది ఇప్పుడు చర్చించాల్సిన విషయం దురదృష్టవశాత్తు ఎంతవరకు దీని మీద ఎక్కడ డిమాండ్ జరగడం లేదు అవునవును ఒక ఒక విషయం అన్నయ్య ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఏంటంటే మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు బీజేపీకి సంబంధించిన వ్యక్తి అక్కడ నుండే అతను ప్రయాణము సాగింది అతను ఉపరాష్ట్రపతిగా అయ్యారు రిటైర్ అయిపోయారు చిరంజీవి గారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాతను రాజ్యసభ సభ్యుడిగా అయ్యారు ఆ తర్వాత కేంద్ర మంత్రిగా అయ్యారు ఈ రోజు కూడా ప్రో కాంగ్రెస్ ఎక్కడ కాంగ్రెస్ రాజీనామా చేసినట్లు కానీ లేకపోతే బీజేపీలో చేరినట్లు కానీ ఎక్కడ చెప్పలేదు ఇప్పటికీ కాంగ్రెస్ నాయకులతో ఇటీవల తెలంగాణలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డిని కలిశారు బట్టి విక్రవాణకును కలిశారు అది ఈ సందర్భంలో వాళ్ళ చిన్న తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షుడు ఈ రాష్ట్రంలో బీజేపీతో ఎన్డీఏ కూటమిలో ఒక ప్రధానమైన పాత్ర దారి అలాంటి సందర్భంలో చిరంజీవికి ఇవ్వడంపై ఆ సంబంధం సంబంధించి అది దాన్ని కొంచెం బలోపేతం చేసుకోవడానికే ఆ బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి అని అనుకోవచ్చా ఇక్కడ ప్రధానంగా పద్మ విభూషణ ఇవ్వడంలో చిరంజీవి గారి టాలెంట్ను వెంకయ్యనాయుడు గారి టాలెంట్ను ఎవరు తప్పటాల్సిన అవసరం లేదు కాకపోతే చిరంజీవి గారు కొత్తగా రెండు వేల పదహారులో ఆయన పద్మభూషణ్ ఇచ్చిన తర్వాత కొత్తగా ఆయన సినీ రంగంలో సాధించింది లేదు రాజకీయ రంగంలో ఎదిగింది లేదు అయినా కూడా ఆయనకు పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది అలాగే నాయుడు గారికి ఉపరాష్ట్రపతి పదవి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఆ పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఆయనకి పద్మ విభూషణ ఇచ్చారు సో వీరిద్దరూ పూర్తిగా రిటైర్మెంట్ స్టేజ్ లోనే ఉన్నారు చిరంజీవి గారికి మెగాస్టార్ ఇమేజ్ ఎప్పటికీ ఈ రాష్ట్రంలో ఈ తెలుగు తెలుగు జనాల్లో ఉంటుంది కానీ ఇప్పుడు ఈ సినీ పరిశ్రమకు కానీ జనం కానీ ఆయన కొత్తగా చేసింది లేదు అయితే ఇప్పుడు ఈ అవార్డుని కేవలం రాజకీయ కోణంలోనే ఇచ్చారనేది నా వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో ఓటర్లు లేదా నాయకులు కమ్మ లేదా రెడ్డి ఈ రెండు ప్రధాన కులాల పొడి కిందే కొల మిగతా మిగతా కులాలు కూడా వెళ్తున్నాయి అంతా వెళ్తున్నాయి ఈ తెలుగుదేశం కమ్మవారి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడ్డిలది ఈ మిగతా ఓటర్లు అందరూ కూడాను అయితే కమ్మ లేకపోతే రెడ్డి కానీ ఇక్కడ ప్రధానమైన మరొకణం ఈ ఈ రాష్ట్రంలో కాపు నాపు కాపుల కోసం ఒక పార్టీ కావాలంటూ బయటికి చెప్పకపోయినా రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు ఆ తర్వాత మంచి ఓట్ షేర్ వచ్చిన పద్దెనిమిది ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్న ఆయన పార్టీని నడపలేక కాంగ్రెస్ లో సార్ ఆ తర్వాత నేనున్నానంటూ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ కాపుల తరఫున జనసేనను పెట్టారు ఆయన కూడా కాపులకు ప్రాతినిధ్యం వహించకుండా మళ్ళీ కమ్మ కొడుకు కిందకే వెళ్ళిపోయి తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపడంతో కాపులకు సొంతంగా అధికారాన్ని చేజెక్కించుకునే అవకాశం ఉంది అక్కదని అయితే కాపు లేదా రెడ్డి కింద మాత్రమే ఉండాలా అన్న ప్రశ్నను లేవనెత్తడం కోసమే ఈరోజు కేంద్రంలోని బీజేపీ చిరంజీవి గారికి కాపు కోణంలో పద్మ విభూషణ ఇచ్చిందనేది నా అభిప్రాయం అంటే అన్నీ ఇప్పుడు కాపుకి ఇచ్చారు చిరంజీవి గారు కాపు కాబట్టి కాపుకి ఇచ్చారు అవార్డు మనం ఆ కోణంలో చూసుకుంటే అంతే కాపు వాటల్ని పోలక్ చేయడానికే ఈ అవార్డు ప్రకటించారని అనుకుంటామా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో ఉన్నాను అని చెప్తున్నప్పటికీ బీజేపీతో ఎటువంటి ముందస్తు అనుమతులు కానీ వారి అభిప్రాయాలు కానీ తీసుకోకుండా తెలుగుదేశంతో ఆయన ఈ ఎన్నికల్లో అవుతున్నారు కానీ ఇది వంద శాతం కాపులకు నచ్చు నచ్చకపోవచ్చు ఎందుకంటే ఈ రాష్ట్రంలో రంగా మరణం తర్వాత ముందు నుంచి కమ్మలకి కాపులకి మధ్య చాలా పెద్ద క్లాష్ ఉంది సో కాపులు ఓటును బిజెపి పోలరైజ్ చేసుకోవడం కోసం బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తుంది అందులో భాగంగానే గతంలో సోము వీర్రాజు గారిని రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ నియమించింది తెలంగాణలో ముగ్గురు కాపు బండి సంజయ్ని ఆయన్ని కూడా తెలంగాణ కాపు కాపుకోటలోనే అధ్యక్షుడికి జరిగింది అయితే ఇక్కడ కమ్మలు కాపులు మాకు అందరూ కావాలి అన్న కోణంలోనే అటు నాయుడు గారికి ఒక పద్మ విభూషణ్ ఇటు చిరంజీవి గారికి ఒక పద్మవిభూషణ్ ఇచ్చింది కాపుల కోసం కమ్మలు రెడ్లు కాదు బీజేపీ ఉంది వైకాపా తెలుగుదేశం కాదు బీజేపీ ఉంది అని ఒక సందేశం పంపడానికి ఈ రోజు చిరంజీవి గారికి అకస్మాత్తుగా పద్మ విభూషణ్ ప్రకటించారు బహుశా ఆయన కూడా అది వస్తుందని ఊహించుండ్రు ఎస్ ఇప్పుడు ఒక విషయం అని ఇక్కడ ఇటీవల గత రెండు రోజులు జరుగుతుంది టీడీపీ జనసేన మధ్య పొత్తుకు సంబంధించి సోషల్ మీడియాలో కానీ పవన్ కళ్యాణ్ కానీ రిపబ్లిక్ డే ఒక రెండు స్థానాలు ప్రకటించినప్పుడు చెప్పిన మాటలు కానీ ఆ ఎఫెక్ట్ ఈ పొత్తుల మీద ఏమైనా పడుతుందా ఉండకపోవచ్చు ఎందుకంటే జనసేన కోసం ప్రత్యేకంగా ఎన్ని సీట్లు అడుగుతారు ఎన్ని తెచ్చుకుంటారు అనేది పవన్ కళ్యాణ్ గారికి స్పష్టత లేదు చంద్రబాబు గారు ఎన్నిస్తారనే విషయం ఇప్పటికీ ఎక్కడ లీక్ కాలేదు కాకపోతే తెలుగుదేశం ఎక్కడ క్రైసిస్ని ఎదుర్కొంటుందో ఎక్కడ బలమైన అభ్యర్థులు కూడా వెన్నుపోటు వల్ల ఓడిపోతారు అని భావించి సర్వేలు చెప్తున్నాయో అలాంటి చోట గొడవలు లేకుండా జనసేన అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని భావి ఈలోగానే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళారు బీజేపీని కూడా ఒప్పించి తెలుగుదేశంతో కలిసి కూటమిని తయారు చేస్తామని చెబుతున్నారు ఇది సఫలీకృతం అవుతుందా లేదా అనేది పక్కన పెడితే బీజేపీతో ఇంతకుముందే ముందే టీడీపీ జాతీయ అధ్యక్షుడు లోకేష్ గారు ఢిల్లీలో సంప్రదింపులు జరిపారు ఆ మేరకు బీజేపీ ఆరు ఎంపీ స్థానాలు పది ఎమ్మెల్యే స్థానాలు కావాలని డిమాండ్ చేసినట్టు ఒక వార్త ఆరు ఎంపీ స్థానాల్లో నాలుగు బీజేపీ రెండు జనసేన చట్టుకుంటే పది ఎమ్మెల్యేలు బీజేపీ జనసేన సరిగ్గా పంచుకోవడం కోసం ఒక ఒప్పందం జరగా జరగాల్సింది కానీ అది ఏ స్థితిగా ఉందని తెలుసుకోవడం కోసమే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ విన్నట్టు మనకు కనిపిస్తుంది ఒకవేళ పొత్తు కుదరలేదనుకోండి బీజేపీతో టీడీపీతో బీజేపీ రావడానికి ఇష్టం లేదు అప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీని విడిచిపెట్టి రాకు బీజేపీని విడిచిపెట్టి టీడీపీ తోలిపోయాడు అనుకోండి బీజేపీ ఒంటరిగానే పోటీ చేసేటప్పుడు ఏదైతే ఇప్పుడు కాపుకి సంబంధించి చిరంజీవి గారిని ఇన్వాల్వ్ చేసిందో ఈ పద్మ విభూషణ్ అనే పురస్కారంతో అది ఏమైనా కలిసి వస్తుందా బీజేపీకి ఖచ్చితంగా చిరంజీవి గారిని బీజేపీ ఎప్పటి నుంచో దువ్వుతోంది కొన్నాళ్ళ క్రితం భీమవరం ప్రాంతంలో అల్లూరు సీతారామరాజు విగ్రహం పెద్దది ఏర్పాటు ఏర్పాటు చేసినప్పుడు ఆ సభకి స్వయంగా మోడీ గారు వస్తే చిరంజీవి గారికి మోడీ గారే బ్రహ్మరథం పట్టారు ఇప్పుడు పద్మ విభూషణ్ పవన్ కళ్యాణ్ నమ్ముకుంటే మనం ఈ రా ఈ రాష్ట్రంలో బీజేపీని ఎదగదు మనం కాదు పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో సేల్ చేస్తారు సో మెగాస్టార్ రేంజ్ ఉన్న ఓ చరిష్మా నాయకుడు మనకు కావాలన్న భావంతోనే బీజేపీ చిరంజీవి గారి వైపు మొగ్గు చూపిస్తుంది అలాగే జనసేనతో బీజేపీ ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ మాత్రం తెలుగుదేశంతో ఖచ్చితంగా ఈ ఎన్నికలకి పొత్తుతోనే వెళ్తారు అది మనకు అందరికీ తెలుసు ఎందుకంటే మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం బీజేపీ టీడీపీకి వైసీపీ మీదనో అంత ఆగ్రహం ఉండకపోవచ్చేమో కానీ అంతకు పది వంద రెట్లు ఆగ్రహంతో వైసీపీ మీద ఉన్న పవన్ కళ్యాణ్ అందుకోసం అతనితో పొత్తు బయటకు వస్తారని అయితే మనం ఆలోచించిన అవసరం లేదు వాళ్ళు కలిసి ప్రయాణిస్తారు అయితే బీజేపీకి చిరంజీవి గారు స్టార్ క్యాంపైనర్ అవుతారా ఇప్పటికిప్పుడు ఈ ఎన్నికల్లో చిరంజీవి గారు బయటికి పడకపోవచ్చు కానీ ఏదైతే కాపు ఓటు ఉందో అది పూర్తిగా పవన్ కళ్యాణ్ వైపు పోలరైజ్ కాకుండా చిరంజీవి గారు బీజేపీతో ఉన్నారు బీజేపీ ఎవరితో ఉందని ఆలోచించుకొని ఓటు చేరడానికి ఖచ్చితంగా అది ఉపయోగపడుతుంది రెండు బీజేపీ ఏ కారణంతో చిరంజీవి గారికి పద్మవిభూషణ్ ఇచ్చిన ఆయనకి సమయంలో ఇది చాలా పెద్ద ఊరట ఎందుకంటే చిరంజీవి గారి రీఎంట్రీ తర్వాత ఒకటి అర హిట్లు తప్ప ఈ మధ్యకాలంలో పూర్తిగా ఆయన వెనకబడిపోయారు ఆయనతో పోల్చుకుంటే ఆయన సమకాలీనుడు బాలకృష్ణ ప్రతి ఏడాది ఒక హిట్టించుకుంటూ పోతున్నారు చిరంజీవి వెనకబడిపోయారు అన్న మెసేజ్ మార్కెట్లో ఉంటుండగానే పద్మవిభూషణ్ పద్మవిభూషణ్ రావడం ఆయనకి చాలా ప్లస్ ఊరట ఊరట కూడా కాబట్టి మీకు చిరంజీవి గారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత మళ్ళీ మోడీ ప్రధానమంత్రి అయితే ఖచ్చితంగా ఆయనకి క్రియాశీల రాజకీయాలను తెచ్చే అవకాశం కోసమే ఆ పార్టీ ఎదురు చూస్తుంది అది ఈరోజు పద్మవిభూషణ్ మన రాష్ట్రంలో ఇద్దరు ప్రముఖులకు వచ్చిన సందర్భంగా ఈ విశ్లేషణ అందిస్తున్నాం చూస్తుండండి సత్యం శ్రీ పీవి శ్రీకాకుళం సబ్స్క్రైబ్ చేయండి కండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సత్యం పీవి శ్రీకాకుళం మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి